అయితే ఇదే ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారంటే మా పథకాల పేరు మార్చే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసింది పథకాలు మొత్తం మావే ఉన్నాయి జస్ట్ పేరు మాత్రం మారిందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తారు కాంగ్రెస్ పార్టీ దశాబ్దం నుంచి దేశంలో ఉంది ఎన్నో సార్లుగా పరిపాలించిన ప్రభుత్వం వాళ్ళ దాంట్లో నుంచి ఇతను కాపాగొట్టినట్టు ఉంటుంది తప్ప ఇతను నాలుగు రోజుల కింద వచ్చిన వ్యక్తి ఇతను ఏం ఇంప్లిమెంట్ చేసినా నేను అడుగుతా ఉన్నా సరే కాంగ్రె పేర్లు ఎవరు మార్చినటువంటిది పక్కన పెట్టు నువ్వు గత పది సంవత్సరాలు నువ్వే కదా తెలంగాణకు ముఖ్యమంత్రి ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్న తర్వాత వచ్చిన మొదటి ముఖ్యమంత్రి నువ్వే కదా నువ్వు ఏం చేసినావా చెప్పు ఈ మేనిఫెస్టో పేర్లు మార్చింది ఈ సంగతి పక్కన పెట్టు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినావా లేదా పక్కింటో నీకెందుకు భావి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినావా లేదా నీ మేనిఫెస్టోలో పథకాలు ఏంటిది నువ్వు ఇచ్చినావా నీ చింతమార్గలు పది లక్షలు ఇస్తావు ఇంటికి మరి దేశ రాష్ట్రం మొత్తం ఇచ్చినవా నీ చింతమార్కోటి రాష్ట్రం మొత్తం ఒకటా ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో భాయి నువ్వు ప్రజలను మోసం చేయడానికే పుట్టినోడివి మోసం మాత్రమే చేస్తావున్నావు ఉన్నావు ఇంకేం చేయవు నీకు మోసం చేయడానికి తప్ప ఇంకేం రాదు అది ప్రజలకు తెలుసు ప్రజలు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయం ఆసనమైంది దానికి తోడు కాంగ్రెస్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చినటువంటి అభయహస్తం ఆరు గ్యారంటీ ఈ గ్యారంటీ అనేటువంటిది ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు ప్రజలు అక్కన చేర్చుకున్నారు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర ద్వారా దేశం మొత్తం ఒక కదలిక వచ్చింది అప్పటి వరకు దేశంలో ఒక స్తబ్దత ఉండే ఈ యొక్క బీజేపీ పరిపాలన విధానం మీద లోపట్ట బాధ ఉన్నా బయటికి చెప్పలేన స్వాతంత్రం లేదు వాళ్ళకు ఎందుకంటే ఎప్పుడు చెప్తే హిందుత్వ పేరుతో ఎవరు దాడులు చేస్తారనే భయంలో ప్రజలు ఉండే కానీ రాహుల్ గాంధీ గారి రూపంలో ఒక మరొక నాయకుడు వచ్చాడన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఒపీనియన్కు భిన్నంగా రాహుల్ గాంధీ గారిని భారత్ జోడో యాత్ర చూడడం వల్ల ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది ఆ మార్పుకు నాందే కర్ణాటక ఎలక్షన్ రిజల్టు మరొక రిజల్ట్ అనేటువంటి తెలంగాణ జరుగుతుంది ఇది జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా మార్పు జరుగుతుంది రాబోయేది రాష్ట్రంలో అయినా దేశంలోనే కాంగ్రెస్ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటం అంటూ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళింది అప్పుడు కూడా కేవలం కేసీఆర్ పథకాల వైఫల్యమే టార్గెట్ గా వెళ్ళింది కొన్ని మేనిఫెస్టో ప్రకటించింది కానీ ఇక్కడ కేసీఆర్ వైఫల్యాలు ఈ పథకాల హామీలు ఎక్కడ కూడా ఫలించలేదు కేవలం పంతొమ్మిది స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అక్కడికి ఆగిపోయింది దాంట్లో చాలా మంది కూడా ఇతర పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఈసారి కూడా సేమ్ రిజంలెన్స్ కనిపిస్తోంది అభ్యర్థుల ప్రకటన లేటుగానే ఉంది గతంలో చెప్పిన మాటలు అయితే డెబ్బై ఐదు మందిని ముందుగానే ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకోలేదు ముప్పై స్థానాల్లో బీసీలకు ఇస్తామన్న మాటలు పెట్టుకోలేదు మహిళలకు సంబంధించి అనేక రకంగా అసమ్మతి వినిపిస్తూనే ఉంది మళ్ళీ సేమ్ అదే పథకాలు అదే కేసీఆర్ వైఫల్యాల టార్గెట్ గా ముందుకెళ్తుంటారు మమ్మల్ని ఎందుకు ప్రజలు విశ్వసిస్తారు మిమ్మల్ని ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు అనే నీకు ఒకటే మాట చెప్పిన కదా ప్రజలు ఇస్కి వేసాగిపోయారు వాళ్ళతో వాళ్ళ పరిపాలనతో సరే మీరంటే రెండు వేల పంతొమ్మిదిలో పట్ల వేరే పార్టీలో పొత్తుంటే పొత్తులు అనేటువంటిది రాజకీయ ప్రక్రియలో భాగం అది కేసీఆర్ పరోక్షంగా దొంగతనంగా పెట్టుకుంటాడు కాంగ్రెస్కి ఆ కర్మ ఉండదు కదా కాంగ్రెస్ ప్రజలతోటి ఉన్నది ఓపెన్గా సిపిఐ అయినా సిపిఐ ఎవరి కోసం కొట్లాడతారు సిపిఐ ఎవరి కోసం ప్రజల కోసమే కదా అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు కానీ దేశాన్ని దోచుకునేటువంటి పార్టీలతో పరోక్షంగా పొత్తు పెట్టుకునే వ్యక్తి కేసీఆర్ కదా ఈరోజు ఎంఐఎంతో కానీ లేకపోతే బీజేపీతో కానీ పరోక్ష పొత్తు ఉన్నదంటే ప్రజలు ఎవరిని నమ్ముతాను కేసీఆర్ ఎంఐఎంతో కానీ కేసీఆర్ బీజేపీతో పొత్తుందని కే నీకు ఎంఐఎం అయినా లేకపోతే బీజేపీ శ్రేణులైనా ఎవరైనా చెప్తారు దానికి నిదర్శనే కదా బండి సంజయ్ పార్టీ యొక్క అధ్యక్షుడి స్థానం నుంచి దిగిపోవడం కవిత గారి గురించి పదే పదే మాట్లాడినదిగా కదా ఇది సబ్జెక్ట్ జరిగింది సో బండి సంజయ్ని దింపడంలో కేసీఆర్ పాత్ర ఉందనే విషయం బీజేపీ శ్రేణులే అన్నాయి కదా ఎవరు లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకునేది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల కోసం వేరే పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళని కలుపుకొని ప్రజల కోసం ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ సో రెండు విధానాలు నువ్వు చూసే విధానం వేరు ఉండాలి బ్రదర్ మీరు చూసే విధానం వేరు ఇది వేరు ప్రజలు ఆ రకంగా ఆలోచించే పరిస్థితులు లేరు కాకపోతే మీరు అన్నట్టు అయితే ఈ విధానంలోనే ఎప్పుడైతే మీరు ఇతర పార్టీల నుంచి మా పార్టీలకు ప్రోత్సాహకాలు ప్రజల కోసం పోరాడ వ్యక్తులు మేము తీసుకొచ్చుకుంటున్నాం పొత్తు పెట్టుకున్నాం అని చెప్తున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ కొంతమందికి ఇటీవల కల్లా కొత్త రకమైనటువంటి ప్లాన్ అయితే ఎజెండాతోని కొంత అప్లికేషన్ స్వీకరించింది యాభై వేల అప్లికేషన్ బీసీ ఓసీలకు యాభై వేల అప్లికేషన్ అంటూ కూడా అభ్యర్థులకు సంబంధించి అప్లికేషన్ స్వీకరించింది ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఐదు వేలు ఆ రకంగా స్వీకరించింది సుమారుగా వెయ్యి ఆరు అయితే వచ్చినాయి మరి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు సర్వేల ఆధారితంగా టికెట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అసలు అప్లై చేసుకున్న వ్యక్తులు ఇతర పార్టీల వ్యక్తులు ఎంకరేజ్ చేసి పార్టీలకు తీర్చుకొని వాళ్ళకు టికెట్ల హామీ ఇవ్వడం వెంటనే టికెట్లు ప్రకటించడం అక్కడ పార్టీ కోసం పటిష్టంగా పనిచేసి గొంతెత్తి ప్రజల కరపన పోరాడినటువంటి మీ పార్టీ నాయకులను పక్కన పెట్టి ఏ రకంగా చెప్తారు ప్రజల కోసం ఏ రకంగా చెప్తారు తీసుకునే విధానాన్ని ఒకసారి ముందు గమనించు అంటే ప్రజాస్వామ్యయుతంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ కోసం ఎవరు మీరు కావాలనుకుంటున్నారో దరఖాస్తు చేసుకోమంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వెయ్యి ఆరు అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ కోసం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది ఆ ధైర్యంతో ఎంతోమంది వచ్చారు నిజమే దాన్ని కాదట్లేదు ఎట్ ద సేమ్ టైం అప్లికేషన్లు ఉన్నంత మాత్రాన ఆ ప్రతి ఒక్క అప్లికేట్ను అభ్యర్థి కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు పార్టీ కూడా కొన్ని ఈక్వేషన్ బేస్ చేసుకొని ఉంటుంది ఎందుకంటే పార్టీ ప్రభుత్వం రావాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి బీహార్లో పడ్డ కులగణను తోటి నితీష్ కుమార్ చేసినారు అంటే ఇక్కడ కూడా అభ్యర్థుల ఈక్వేషన్స్ అనేటువంటి మార్పు అది ఎప్పుడు దేనికోసం అంతిమంగా ప్రజలకు సర్వే చేయాలంటే ప్రభుత్వం ఏర్పడాలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నప్పుడు బలమైన అభ్యర్థుల కోసం పార్టీలు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటాయి అది ఓన్లీ కాంగ్రెస్ అనే కాదు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కొన్ని సందర్భాలు తీసుకుంటే అది కొందరు నొప్పించి ఉండొచ్చు బాధపడి ఉండొచ్చు కానీ నిజమైన కాంగ్రెస్ పార్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దాన్ని ఆ రకంగా బాధగా స్వీకరించారు కదా మీరు మీరు అన్నమాట చెప్తున్నా మీరు వెయ్యి ఆరు అప్లికేషన్స్ ఉన్నాయి కదా వీళ్ళకే సీట్ ఇవ్వాలని మీరు అన్నారు కదా నిజమైన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చినా రాకున్నా పార్టీతోటే ఉంటారు సరే కొద్దిగా కొందరు బాధతో వెళ్ళిపోయినప్పటికీ కూడా బాధతో వెళ్ళిపోయినప్పటికీ కూడా వందకు వంద శాతం దేనికోసం ప్రజల కోసం జరిగేటువంటి పోరాటం ప్రజల తరపున జరిగేటువంటి పోరాటం లోపల ఈక్వేషన్ బట్టి అభ్యర్థులను కొందరు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇచ్చిన సీట్లు కదా వేరే దాన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరమే ఉంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వేరే పార్టీ చేయను అంటే రైట్ మీరు బీఆర్ఎస్ పార్టీని పదే పదే నిందిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నింద కాదు నిజం రైట్ నిందన నిజం ఏదో జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మీద పదే పదే మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆరోపణలు కూడా కాదు నిజం బ్రదర్ రైట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులనే మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళ టికెట్ కేటాయించడంలో దానికి ఆంతర్యం ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకోవడం వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ప్రజల ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కోరు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇందాక మీకు చెప్పారు కదా వాళ్ళు ఆ పార్టీ యొక్క రాజ ఆయన యొక్క రాచరిక పోగడం నచ్చిరావచ్చు కదా ప్రజాస్వామ్య యుతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చిరావచ్చు అనుకోవచ్చు కదా మీరు ఒకవైపు నుంచి ఎందుకు ఆలోచిస్తున్నారు ఆయన రాచరిక పరిపాలన నచ్చక ఆయన ముందర మాట్లాడడానికి వీళ్ళకి ధైర్యం లేదు కదా గత అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కడైనా మాట్లాడిందా పంతొమ్మిది తర్వాత ఆ మధ్య మాట్లాడినా ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని ఆలోచన వచ్చిన తర్వాతనే కదా మీ స్టేషన్ కనుక రాజయ్య కానీ మరో చోట కానీ మరో చోట కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించిన అధినాయకునికి వ్యతిరేకంగా గలం విప్పింది గలం విప్పిన ఎందుకు అవతల ఇంకొక బలమైన పక్షం ఉంది అది ప్రజల కోసం కొట్లాడుతున్న నమ్మకం కదా ఆ నమ్మకంతో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళకు సహకరించాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది దాన్ని మీరు మరొక చూస్తే ఎట్లా